రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారని తెలిపారు. ఇప్పుడు న్యాయ యాత్ర పేరుతో యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ ఎప్పుడూ మతాన్ని రెచ్చగొట్టడమే చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ మతాన్ని రాజకీయం చేయరన్నారు. బీజేపీ దిగజాడు రాజకీయం చేస్తోందని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఓట్ల కోసమే అయోధ్య రామ మందిరం ప్రారంభమని ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించే సాంప్రదాయం లేదని, ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం ఎంపిక ఉంటుందన్నారు. కేటీఆర్ కు ఆ విషయం తెలీదని, కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ తప్ప అంతకు మించి ఏం లేదని జగ్గారెడ్డి అన్నారు. దేవుళ్ళను మొక్కు. ఈ రోజు 10 ఏళ్ల కాలంలో అందరము దేవుళ్ళను మొక్తాము. బీజేపీ పార్టీ పుట్టిన కాడి నుంచి దేవుళ్ళను మొక్కుడే మొక్తలేము. ఈ భూమి పుట్టిన మనిషి పుట్టిన కాడి నుంచి దేవుళ్ళను మొక్తనే ఉన్నారు. ఇదేదో బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళను మొక్తున్నారు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం నిజంగా అది దురదృష్టం. ఇంత నీచమైన రాజకీయం బీజేపీ పార్టీ కేంద్రం చేస్తున్నది. ఇంత దిగజారుడు యొక్క రాజకీయం. ఓన్లీ అధికారం కోసమే వాళ్ళు ప్రధానమంత్రి ఉండడానికే గుడ్లు కట్టండి. మీరు కొత్త కట్టేది ఏముంది? గుడ్లు చరిత్ర ఉంది. గుడ్లు కట్టిన రాజ్యాలు లేవా? గుడ్లు కట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాడు, గుడ్లు కట్టలే. ఇప్పుడు ఏ సభలో పోయినా వాళ్ళు ఎంతసేపు శ్రీరాముని దేవుని గురించి, హనుమంతుని దేవుని గురించి, యువకులను హనుమంతుడని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఎమోషన్స్ని క్యాచ్ చేస్తుంది బీజేపీ పార్టీ. కాంగ్రెస్లో ముఖ్యమంత్రిని ముందే డిక్లేర్ చేసే సాంప్రదాయాలు ఎప్పుడూ లేవు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అని ముందే ప్రకటించే సాంప్రదాయము అది కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎన్నికల తర్వాతనే ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణలోనే ఈ యొక్క ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుంది. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకే ముఖ్యమంత్రి యొక్క సెలక్షన్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇది బహుశా కేటీఆర్ తెలియకపోవచ్చు, తెలంగాణ ప్రజలకు తెలుసు, కేసీఆర్ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచే పోయినోడు కాబట్టి ఆయనకు తెలుసు, కేటీఆర్కి తెలియదు. రాహుల్ గాంధీ గారి యొక్క కార్యాచరణ ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీది అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, పండుకుంటే మంచిగా నిద్రపోవాలి, కడుపుండే తిండి తినాలి, కష్టాలు ఉండొద్దు. అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సిద్ధం.